ఓ సినిమాటోగ్రాఫర్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంతోష్ శ్రీనివాస్ కందిరీగ సినిమాతో డైరెక్టర్గా మారాడు ఆయనకు చెప్పుకోదగ్గ సినిమా అంటే ఒక్కటే అని చెప్పాలి ఆ సినిమా తర్వాత తెరకెక్కించిన రభస సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే భారీ డిజాస్టర్గా మారిందని చెప్పాలి కందిరీగ సినిమాతో బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్న ఈ దర్శకుడు ఎన్టీఆర్తో రభస సినిమా చేసి డిజాస్టర్గా ఫలితాన్ని దక్కించుకున్నాడు ఆ తర్వాత రామ్తో హైపర్ అనే సినిమా చేసినా అది కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన అల్లుడు అదుర్ సినిమా కూడా భారీ దెబ్బ వేసింది సంక్రాంతి కానుకగా పద్నాలుగో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా కందరీగ టూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు కందరీగ సినిమా తీసే తానన్న విషయం మర్చిపోయి అదే కథని అటు ఇటు మార్చేసి మరలా అల్లుడు అదుర్ సినిమాను తెరకెక్కించారంటూ ఎద్దేవా చేస్తున్నారు అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అన్న ఉద్దేశంతోనే ఉన్న సంతోష్ శ్రీనివాస్ బాలకృష్ణకి ఒక కథ వినిపించాడు బాలకృష్ణ కూడా కథ నచ్చడంతో ఈ సినిమా త్వరలోనే అనౌన్స్ చేయొచ్చని కూడా భావించారు అయితే ఇప్పుడు ఈ అల్లుడు అదర్స్ కొట్టిన దెబ్బకు బాలకృష్ణ మళ్ళీ సంతోష సినిమా చేస్తాడా చేయడా అనేది ఆసక్తికరంగా మారింది నిజానికి బాలకృష్ణ సరే అనడంలో ఈ సినిమాకి సంబంధించి కథ కూడా సంతోష్ శ్రీనివాస్ పూర్తి చేసేశాడని అంటున్నారు ఎందుకంటే అల్లుడు అదర్స్ దెబ్బ వేసిన ఇలాంటి సమయంలో బాలకృష్ణ కనుక ఈయన ప్లాప్ని పరిగణలోకి తీసుకొని తాను సినిమా చేయాలని చెబితే ఇబ్బందుల్లో వెళ్ళడం ఖాయం ఎందుకంటే ఆయన ఈ స్క్రిప్ట్తోనే మరో హీరోని ఒప్పించుకోవాల్సి ఉంటుంది లేదా మరో హీరోతో సినిమా చేయాలంటే మరో కొత్త కథ రాసుకోవాలి అలా రాసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మరే హీరోని కథ చెప్పి ఇంప్రెస్ చేయగలరా అనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది చూడాలి మరి బాలయ్య ఏం చేస్తాడనేది ఈ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది త్వరలోనే తేలండి